మీద బురద చల్లే కార్యక్రమాలు చేసి వారికి ఉన్న ప్రసార మాధ్యమాల ద్వారా కుట్రలు కుతంత్రాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. సందర్భంగా అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది ప్రపంచంలో ఎప్పుడు కూడా చరిత్రలో అయినటువంటి ఒక విపత్కర పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగానికి కానీ ప్రభుత్వానికి కానీ నిజంగా చిత్తశుద్ధితో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లో ఉన్నవారు ఎవరైనా సరే ఒక రాజనీతిజ్ఞులా ఆలోచించి ఈ ప్రభుత్వాన్ని సహకరించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించి ఈరోజు విశాఖపట్నానికి సంబంధించి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి తరతరాలుగా గతంలో ఉన్న పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం వెనక్కి నెట్టివేయడం జరిగింది. దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మంచి వనరులు ఉన్నాయి, అదేవిధంగా మానవ వనరులు ఉన్నాయి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖద్వారమైనటువంటి విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా చేస్తే విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఈ నగరం నుంచి వచ్చే ఆదాయం ద్వారా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా విశాఖపట్నం ఒక గ్రోత్ ఇంజిన్ మాదిరిగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కొంతమంది నాయకులు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అయ్యన్ పాత్ర గారు, కొంతకాలం ఆయన ఎక్కడో కూడా మీడియాలో కానీ ప్రజల్లో కానీ అధికారం కోల్పోయిన తర్వాత కనపడలేదు. ఎందుకనో ఒక పక్షం రోజులుగా అయ్యన్ పాత్రుడు గారు ఈ ప్రాంత వాసయ్యుండు కూడా విశాఖపట్నం అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. అయ్యా అయ్యన్ పాత్రుడు గారు, ఈరోజు మీడియా మిత్రుల ముఖంగా మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం, 2014 ఎన్నికలు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటి కేబినెట్ మీటింగ్ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో మీరు ఇక్కడ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు మీరేం మాట్లాడారో విశాఖపట్నం గురించి, విశాఖపట్నం భవిష్యత్తు గురించి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో, బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత మీరు కానీ మీ సహచరులు కానీ విశాఖపట్నాన్ని ఎలా అభివృద్ధి చేస్తామని మీరు మాట్లాడారో ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకుంటే మీరు విశాఖపట్నం గురించి ఆ రోజు మాట్లాడిన మాటలకి ఈరోజు మాట్లాడిన మాటలకి కొంతన లేదని ప్రజలు మీరు మాట్లాడే మాటలను చూసి చర్చించుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా విశాఖపట్నం ప్రాంతవాసిగా ఈ జిల్లావాసిగా మీరు వాస్తవాల్ని మీ నాయకుడు చెప్పింది కాకుండా వాస్తవాల్ని గ్రహించి ఈ నగరానికి నిజంగా రాష్ట్ర పరిపాలనా రాజధానిగా చేస్తే ఈ దేశంలోనే నెంబర్ వన్ నగరంగా అభివృద్ధి చెందగల అర్హతలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటికే తెలుసు ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటి. గతంలో కూడా చూసాం, రీసెంట్లీ కూడా స్వచ్ఛ సర్వేక్షణలో కూడా మీ ప్రభుత్వ హయాంలో 23 ర్యాంక్ ఉంటే ఈరోజు 9 ర్యాంక్ విశాఖపట్నం నగరం వచ్చింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాప్ 10 2 నగరాలను పెట్టి తీసుకొచ్చిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.